మిత్రులకి నా స్వాగతం అండి. ఇక్కడ ఈ గింజలు ఏంటో చెప్తారా? ఇవి సామలు అండి, సామలు, లిటిల్ మిల్లెట్ అంటారు. సామలు, లిటిల్ మిల్లెట్, చక్కగా ఉంటాయి. ఇది చాలా హెల్దీ, చాలా మంచి ఆహారం. మనకి బరువు తగ్గాలనుకునే వాళ్ళు, అలాగే బాగా డయాబెటీస్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు, చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ సామలతోని ఏ వంటకాలైనా చేసుకొని తినచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండలేని వాళ్ళ కోసం ఒక ఈ సామలను ఉపయోగించి చాలా టేస్టీ, బాగా రుచిగా ఉండే పొంగలి, మన ఉప్పు పొంగలి, కట్టె పొంగలి అంటుంటారు, అటువంటి పొంగలి చక్కటిది తయారు చేసుకుందాం. కావాల్సింది చిన్న కప్పుతో పెసరపప్పు, అదే కప్పుతో కొర్రలు. ఇది సామలు, సామలు అంటే లిటిల్ మిల్లెట్స్. ఈ రెండు కావాలి. మనం కారం తినేదాన్ని బట్టి మంచి చక్కటి మిరియాలు, జీలకర్ర, ఈ రెండు కూడా అవసరము. తర్వాత ఇంకా కొంచెం మరి టేస్ట్ రావాలి కాబట్టి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఒకటి రెండు, చాలా తక్కువ చేస్తున్నాను ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది. ఇక్కడ జీడిపప్పు, వీటిలతో 5 నిమిషాలు 10 నిమిషాల్లో చక్కటి ఇది తయారైపోతుంది. ఇది కొంచెం ఈ సామల్ని ఒక 3-4 గంటల ముందే నానబెట్టాము ఒక కుండలో. మట్టి పాత్ర వాడుతున్నాము ఇది తయారు చేయడానికి. ఈ మట్టి పాత్రలో ఈ సామలు ఒక 2 అవర్స్ కాదు, ఇంకా ఒక 4 అవర్స్ నుంచి నానబెట్టాము. ఇప్పుడు దీంట్లో ఈ పెసరపప్పు యాడ్ చేసి మనము పొంగల్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఒక మట్టి పాత్రలో దీంట్లో వండుకుంటామండి మనం ఇక ఈ పొంగలి. 4 స్పూన్ల నూనె వేసుకుందాం, మంచి కట్టెగానుగ నూనె, వేరుశనగ నూనె ఇది వేసుకున్నాము. ఇప్పుడు ఈ కాగిన నూనెలో జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేద్దామండి. తిరుగుమాత ఎక్కర్లేదు. ఈ పచ్చిమిరపకాయలు, జీడిపప్పు రెండు వేసేద్దాం. కరివేపాకండి. ఇప్పుడు ఇందులోకి మిరియాలు, జీలకర్ర కూడా వేసేద్దాం. మిరియాలు పొడి చేసి వేసుకోవచ్చండి, కానీ మాకు అలాగే తినడం ఇష్టం, బాగుంటుంది. అలాగే నమిలి తినచ్చు, చక్కగా కారంగా ఉంటాయి, అందుకని అలాగే వేసేసాము. ఇప్పుడు ఇందులోకే మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పు ఇది కూడా వేసేద్దాం. సింపుల్గా ఈజీగా చేసుకుంటున్నామండి, కష్టపడకుండా 10 నిమిషాల్లో అయిపోతుంది ఇది. ఇప్పుడు ఈ సామలు నానినాయి, ఒక 4 అవర్స్ నానబెట్టిన తర్వాత ఈ సామలు కడిగేసి అందులోకి వేసేస్తున్నాం. కొంచెం బాగా నానిన తర్వాత మనం ఈ పెరుగుమాత వేసుకున్న దాంట్లోకి పెసరపప్పుతో పాటు ఇది కూడా కలిపేస్తాము. ఇప్పుడు మనం పెసరపప్పు, ఈ సామలు తీసుకున్న అదే కప్పుతో 2 కప్పులు 2.5 కప్పు వరకు నీళ్లు పోద్దాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇది ఉడికితే మనం ఏం ఉప్పు వేసేసుకుంటే ఇంతే అండి, రెడీ అయిపోతుంది ఈజీగా. ఎందుకంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే పొంగలి తయారవుతుంది, మనం హ్యాపీగా తినచ్చు. బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకోండి, ఎప్పుడైనా రాత్రిపూట కూడా చేసుకొని తినచ్చు. ఇలాగా ఈ పొంగలి తినటం వల్ల బాగా వెయిట్ తగ్గచ్చు, బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇట్లాంటివి తినడం. రాత్రి మా ముఖ్యంగా డిన్నర్కి పండ్లో లేకపోతే ఇలాంటి మిల్లెట్స్ తినండి, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతుందండి, ఇందులో తగినంత ఉప్పు వేద్దాం. ఇది రెడీ అయిపోయిందండి, కాకుంటే కొంచెం గట్టిగా అవ్వాలనుకుంటే ఇంకొంచెం సేపు ఉంచండి. ఇలా కొద్దిగా లూజ్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే దీన్ని చేసి తినచ్చు. కొంచెం అటు మీడియం వైజ్గా తయారు చేస్తాం మేము, చేసుకుని హ్యాపీగా తినచ్చు. బాగా ఉడికిపోయింది అయితే ఇంకొంచెం వాటర్ ఎవాపరేట్ అయితే కొద్దిగా ముద్దగా కూడా వస్తుంది. అయిపోయిందండి, ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చక్కగా టేస్టీగా ఉండే సామలతో ఉప్మా తయారైందండి, ఇది పొంగల్ అండి. నెయ్యి వేసుకుందాం. వేరుశనగ చట్నీ, ఇక్కడ నిమ్మకాయ, ఊరగాయ దీంతో తింటున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ కింద లేదా నైట్ డిన్నర్ కింద. ఇంత కూడా తినద్దండి పెద్దవాళ్ళు, కొంచెం తినండి, సగం తినండి, దీంట్లో సరిపోతుంది. వీలైనంత తక్కువ చేసుకుంటే మనం హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది, సామలు, సామలతోని పొంగల్.
ఇంత తినమ్మ యాక్చువల్గా చూపించడం కోసం అంత ఎక్కువ పెట్టారు. ఎంత తక్కువ తింటే ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇది గొప్ప ప్రిన్సిపల్ అండి. అన్ని తినండి, వీలైనంత తక్కువ తినండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రిన్సిపల్. సో అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఈ ఛానల్ని చూడండి. ఈ వీడియో ఆరోగ్యకరమైన పొంగలి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.